ఆద్యంతం ఉత్కంఠతతో నిండి ఉండే మధుబాబు గారి రచనలలో మరో ఆణిముత్యం ఫ్యామిలీ డ్రామా సోషియో క్రైమ్ సిరీస్లో శంకర్ దాదా 50వ భాగం. ఏందిబే మజాక్ చేస్తున్నావా? ఇక్కడి మాటలు అక్కడికి, అక్కడి మాటలు ఇక్కడికి మోయటమే నీ ధందానా? రెండు క్షణాల తర్వాత తనంతట తానే తన ఆశ్చర్యాన్ని నుంచి తేరుకుంటూ అడిగాడు యాదయ్య. ఇక్కడి మాటలు అక్కడికి ఎందుకు మోస్తాం సార్? పెయింటింగ్ చేయనీక ఆర్తి మేడం రమ్మంటే వచ్చినాం. మీరు వద్దు పోమంటే ఆ అమ్మకి చెప్పి మా దారిని మేము ఇంటికి పోతాం. ఇందులో మజాక్ చేయనీకేముంది సార్? అతని మాటల్ని అనుసరిస్తూ తమ పొజిషన్ని తెలియజేశాడు కిరణ్. ఒరి దొంగనాయాల, నువ్వు నోరు మూసుకుంటావా మూసుకోవా? ఎర్రబడిన ముఖంతో మళ్లీ గయ్యమని అరిచాడు యాదయ్య. నువ్వూరుకో బ్రదరు, నువ్వు మాట్లాడకుండా నిలబడు, నేను సమాధానం చెబుతాను అని కిరణ్ని వెనక్కి నెట్టి తను ముందుకొచ్చాడు మేస్త్రి. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సారు? ఉండమంటారా, అవతలికి బొమ్మంటారా అని అడిగాడు యాదయ్యని. అతన్ని, అతని వెనుక నిలబడిన కిరణ్ని నిలుచున్న పాళాన నమిలి మింగేయాలన్నంత కచ్చి యాదయ్య వదనంలో ప్రతిఫలించింది. ఆర్తి మేడం పేరు అతన్ని ముందుకు ప్రొసీడ్ అవ్వకుండా ఆపేసింది కాబోలో. తల విదిలించి పాదంతో నేలను బలంగా తన్నాడు. వీళ్ళడిగిన దానికి సగం తగ్గించిచ్చేయ్, వీళ్ల పని ఎలా ఉంటుందో నేను చూస్తాను, తేడా వస్తే తలలు తీయించేస్తాను అని ఒక గుమస్తాకి ఆర్డర్ ఇచ్చాడు. ఎందుకనో అతన్ని చూసిన క్షణం నుంచి మాటకు మాటగా సమాధానమిచ్చి అతని బీపీ పెంచి తీరాలని అదే పనిగా అనిపిస్తోంది కిరణ్కి. ఇప్పుడు కూడా అంది వచ్చిన అవకాశాన్ని వృధాగా పోనీయలేదతను. మేమింతవరకు మాకెంత కావాలో అడగలేదు, అడిగిన దాంట్లో సగమే ఇస్తారని ముందే తెలియటం మా అదృష్టం. 10,000 ఇవ్వండి సారు, పెయింట్ కొనుక్కు రావటానికి ఇంకో 25,000 ఇవ్వండి, మొత్తం 35,000 అన్నాడు వెంటనే. ఎవడ్రా ఎవడ్రా అక్కడ, వెంటనే వచ్చి బద్మాష్ నడుములు విరిచేయండి, ఎవడ్రా వాడు, త్వరగా రండి, బిగ్గరగా అరిచాడు యాదయ్య. బిలబిలమని పరుగులతో లోపలికి వచ్చారు అంతకుముందు ఆ పరిసరాల్లో ఎక్కడా అగుపించని దృఢకాయలు అరడజను మంది. వేసేయండి బై, ఆ బద్మాష్ని వేసేయండి అని స్పెసిఫిక్గా కిరణ్ని చూపించబోతూ ఎందుకో గాని ఆఖరి క్షణంలో ఆగిపోయాడు యాదయ్య. ఎందుకు పిలిచినవన్నా? సంగతేమిటో అర్థం కాక అడిగాడు కొత్తగా వచ్చిన వారిలో ఒక వ్యక్తి. వారిని చూసిన తర్వాత కూడా నిబ్బరం కోల్పోకుండా అలాగే నిలబడి ఉన్న కిరణ్ వంక కొరకొరా చూస్తూ తల అడ్డం తిప్పాడు యాదయ్య. మీరు పొండి బై, ఊరికే పిలిచాను, మీరు పోయి మీ పనులు చూసుకోండి, పొండి అంటూ వారిని అక్కడి నుండి అవతలికి పంపించేశాడు యాదయ్య. పెయింటింగ్ వర్క్ అంటే జర్దా పనులు నమిలి జాగానంత ఖరాబు చేయటం కాదు, దిమ్మాగు పెట్టి పనిచేయాలి, అందరూ శబాసని మెచ్చుకోవాలి. నిమిషానికి ఒకసారి మీరు నా నడుములు విరిచేస్తానని లొల్లి పెడుతుంటే పని ముందుకు సాగకపోగా ఖరాబ్ అయిపోతుంది. ఆర్తి మేడం నన్ను కిందికి నెట్టి కాళికాదేవి మాదిరి మీద చిందులు తొక్కుతుంది, కూల్గా అన్నాడు కిరణ్. ఏమంటున్నావు బై, నువ్వు మాట్లాడేదేంది? కనుబొమ్మల్లో నుంచి తీవ్రంగా చూస్తూ అడిగాడు యాదయ్య. మీకు నాకు సరిపడదు సారు, పెయింటింగ్కి అనవసరమైన ఖర్చు ఇప్పుడు వద్దు అని మీరు ఆర్తి అమ్మగారికి చెప్పలేరు, చెప్పకుండా ఉండలేరు. ఆ అమ్మ ఖరీదైన పెయింట్ తెమ్మంటోంది, అది మీకు ఇష్టం లేదు. మీ మధ్యలో నేను బక్రాన్ ఎందుకు అవుతాను సారు? చేతి పనోని నేను, ఏడగాకపోతే ఇంకో జాగాకి పోయి పనిచేసుకుంటాను. మీరు నడుములు ఎరగొట్టించేదాకా పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు అంటూ మేస్త్రికి సైగ కూడా చేయకుండానే వెనుతిరిగాడు కిరణ్. నోరు తెరిచాడు యాదయ్య ఏదో అరవటానికి. నోరు మాత్రమే తెరుచుకుంది, శబ్దం బయటికి రాలేదు. అతని బీపీ టాప్ పిచ్కి వెళ్ళిపోయినట్లు అర్థమైంది కాబోలో. వెంటనే కల్పించుకున్నాడు అక్కడ ఉన్న గుమస్తాల్లో ఒకతను. మీరుండండి సారు, నేను మాట్లాడతాను, మీరు కాస్తంత ప్రశాంతంగా కూర్చోండి అని యాదయ్యను అనునయించి ఒక కుర్చీలో కూర్చోబెట్టి ముఖద్వారం దాకా వెళ్లిపోయిన కిరణ్ని పిలిచి ఆపేశాడు. యాదయ్య సార్ నోరు విప్పి మాట్లాడితే విక్టర్ సార్ కూడా ఎదురు చెప్పకుండా వింటాడు. నువ్వేంది బే ఉడతపిల్ల మాదిరి ఎగిరెగిరి పడుతున్నావు? వెనక్కి తిరిగిన అతని దగ్గరికి పోతూ ఆశ్చర్యంగా అడిగాడు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేదైనా ఉన్నదా? వెంటనే అడిగాడు కిరణ్. తప్పుల ప్రసక్తి ఇప్పుడొద్దు, ఇక్కడ యాదయ్య సార్ చెప్పిన మాటకు తిరుగులేదు, ఆయన ఏదైనా అంటే నోరు మూసుకోవాల్సిందే, ఎదురు చెప్పటానికి వీల్లేదు, ఆయన పద్ధతే అంతా. నువ్వు అనవసరంగా మాట్లాడి ఆయనకు కోపం తెప్పించకు, నీకెంత కావాలో చెప్పు
అంటూ చెయ్యి పట్టుకుని తన టేబుల్ దగ్గరికి తీసుకొచ్చాడు. చూపులతోనే భస్మం చేసేటట్లు మహోగ్రంగా చూస్తున్న యాదయ్యను లక్ష్య పెట్టకుండా తను ఖరీదు చేయదలిచిన పెయింట్స్ పేర్లు చెప్పాడు కిరణ్. వీటి రేటు నాకు సరిగ్గా తెలియదు. అవుట్ హౌస్ మొత్తం పెయింట్ చేయటానికి కనీసం 50 నుంచి 100 లీటర్ల దాకా అవసరమవుతుంది. వారం రోజులు పని ఉంటుంది. గోడౌన్స్ దగ్గర పని ఇంకో వారం ఉంటుంది. అదయ్యాక వచ్చి పెయింట్ డబ్బులు తీసుకుంటాం. ఇప్పుడు మా మేస్త్రికి ఒక 2000 ఇప్పించండి, అడ్వాన్స్ కింద రాసుకోండి అంటూ అసలు విషయాన్ని వెల్లడించాడు. ఈ ముష్టి 2000 కోసం యాదయ్య సార్ దిమాగ్ని ఖరాబ్ చేశావా అడిగాడు గుమస్తా. మేం చెబుతోందేమిటో సరిగ్గా వినిపించుకోకుండా ఆయన మమ్మల్ని అవతలికి బొమ్మని అన్నాడు, ఎందుకనాలి? ఎదురు ప్రశ్న వేశాడు కిరణ్. ఆలస్యం చేస్తే ఆ గొడవ మళ్లీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుందని అనిపించింది ఆ గుమస్తాకి. గబగబా క్యాష్ బాక్స్ని తెరిచి 2000 బయటికి తీసి మేస్త్రి చేతికిచ్చాడు. అతనితో ఒక పుస్తకం మీద సంతకం చేయించుకున్నాడు. దగ్గరుండి చూస్తాను బే, నీ పని ఏ లెవెల్లో ఉందో నేను చూస్తాను. తేడా వచ్చిన మరుక్షణం ఖతం చేయించి పారేస్తాను ఆఖరి మాటగా అన్నాడు యాదయ్య. చెర్రుమంటూ తలతిప్పి అతనికేసి చూడబోయిన కిరణ్ని బలవంతంగా ముఖద్వారం దగ్గరికి నెట్టుకుంటూ తీసుకుపోయాడు గుమస్తా. 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానిక్కడ. యాదయ్య కాళ్ల కింద నిప్పులు పోసిన వాళ్లని ఇంతవరకు చూడలేదు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే అన్యాయమైపోతావు. ద్వారం దాటాక చిన్న కంఠంతో కిరణ్ని హెచ్చరించాడు. అతనితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలన్న కోరిక కిరణ్కి లేదు. చిన్నగా నవ్వి అతనికి సలాం చేశాడు. వెళ్ళొస్తాం సార్, వారం తర్వాత వచ్చి పని మొదలు పెడతాం అంటూ ముందుకు కదిలాడు. అరఫర్లాంగు దూరంలో ఉన్న ఆవరణ గేటు వైపు అడుగులు వేస్తున్న సమయంలో అతివేగంగా వచ్చి అతనికి సమీపంలో ఆగింది ఒక ఫారిన్ కార్. ఆర్తి అమ్మగారికి భర్త, విక్టర్ సార్ కొడుకు, మహామెతక. రహస్యంగా కిరణ్ చెవిలో ఊదాడు పక్కనే నడుస్తూ ఉన్న మేస్త్రి. కారు దిగి వెనక సీట్లో ఉన్న 2 పెద్ద పార్సెల్స్ని బయటికి తీయబోతున్నాడా పెద్ద మనిషి. చెంగున కదిలి అతని సమీపంలోకి పోయాడు కిరణ్. నేను తీస్తాను సార్, మీరుండండి సార్ అంటూ తనే ఆ పార్సెల్స్ని బయటికి తీశాడు. పైకి తీసుకురావాలి, జాగ్రత్తగా తీసుకురా, లోపల పింగాణీ సామాను ఉంది, పగిలిపోతుంది అంటూ బిల్డింగ్ వైపు బయలుదేరాడు ఆర్తి మేడం భర్త. నువ్వు మెయిన్ గేట్ దగ్గర నిలబడు, ఇప్పుడే వస్తాను అని మేస్త్రికి చెప్పి పార్సిల్స్తో అతని వెనక లోపలికి అడుగులు వేశాడు కిరణ్. యాదయ్య కొలువుదీరిన ప్రదేశంలోకి పోకుండా ఇంకో ఎంట్రన్స్లో నుంచి పై అంతస్తుకు దారి తీశాడు ఆర్తి మేడం భర్త. మెట్లెక్కి విశాలమైన ఖాళీ స్థలంలోకి చేరుకోగానే లోపలి నుంచి వచ్చింది ఆర్తి మేడం. మీకెన్నోసార్లు చెప్పాను, చిటికి వేస్తే పరిగెత్తుకు రావాల్సిన రాస్కిల్స్ ఎంతోమంది మన మీద పడి తింటున్నారు. వాళ్లకి పని చెప్పకుండా ప్రతిదీ మీరే చేయటానికి చూడటం బాగోలేదు. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు అంటూ అతని వెనక ఉన్న కిరణ్ వైపు ప్రసన్నంగా చూసింది. నీకు నీ యజమానుల్ని గౌరవించాలని తెలుసు, మా దగ్గర ఉన్నవాళ్లకు అది తెలియదు అంటూ ఆ పార్సిల్స్ ఎక్కడ పెట్టాలో చూపించింది. విశాలమైన ఒక గదిలో చక్కటి టీపాయ్ మీద పార్సిల్స్ని పెట్టి వెనక్కి తిరిగాడు కిరణ్. తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి 200 రూపాయల నోట్లను తీసి అతని ముందుకు జాచింది ఆర్తి మేడం. తీసుకో, నీ పద్ధతులు నాకు బాగా నచ్చాయి అంటూ వెనుతిరగబోయి ఆఖరి క్షణంలో ఆగిపోయింది. అలాగే చూస్తూ నిలబడింది. తనను ఎక్కడో చూసినట్లు ఆమెకు మరోసారి అనిపిస్తూ ఉన్నట్లు కిరణ్కి అర్థమైంది. ఆ విషయాన్ని గురించి ఆమె కామెంట్స్ మొదలు పెట్టకముందే వినయంగా నమస్కారం చేసి కిందికి వచ్చేశాడు. నువ్వు నిజంగా అసాధ్యుడివి బ్రదరు, నీ వరుస చూస్తుంటే విక్టర్ సార్ దగ్గర ఏదో ఒక పర్మనెంట్ ఉద్యోగం పట్టేసేటట్లు కనిపిస్తోంది. నాకు పనిపించే మార్గం చూడు, నీ పేరు చెప్పుకుంటాను అన్నాడు మెయిన్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్న మేస్త్రి. విక్టర్ సార్ దగ్గర పనిచేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. యాదయ్య అరుపుల్ని 24 గంటలు భరిస్తూ ఉండాలి. అది మన వల్ల కాదు, నువ్వు అనవసరమైన ఆశలు పెట్టుకోకు అంటూ ఒక ఇరానీ హోటల్లోకి దారి తీశాడు కిరణ్. చాయ్ తాగిన వెంటనే గొడౌన్స్ దగ్గరికి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు మేస్త్రి. మన వాళ్ళందరూ వచ్చేసి ఉంటారు, గేటు దగ్గర నిలబడి మన కోసం ఎదురుచూస్తూ ఉంటారు అన్నాడతను కిరణ్తో. చాయ్ తాగుతున్నంతసేపు ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాడు కిరణ్. సాయంత్రం 6 గంటలకు కమిషనర్ గారికి తను పంపిన కవర్ అందుతుంది. 6-7 మధ్యలో రైడింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ సమయంలో అక్కడ ఉన్నవారందరినీ అరెస్ట్ చేస్తారు పోలీసులు.
అమాయకులమని చెప్పినా వినిపించుకోరు. అటువంటి ప్రమాదం ఎదురవబోతున్నప్పుడు అక్కడికి పోవటం మంచిగా ఉంటుందా? అలాగని వెళ్ళకపోతే విక్టర్ సార్ ఊరుకుంటాడా? పనికి రాకుండా మాయమైన బద్మాషులను పట్టుకొచ్చి విరగదీయండని యాదయ్యకు ఆర్డర్స్ ఇవ్వడా? ఏమిటి బ్రదరు, ఎందుకు ఆలస్యం? నిలబడిన ప్రదేశంలో నుంచి కదలని కిరణ్ని అడిగాడు మేస్త్రి. ఆ మాటలతో తన ఆలోచనల్లో నుంచి బయటపడ్డాడు కిరణ్. ఇవాల్టికి మనం పని ఆపేద్దాం, బజారుకు పోయి పెయింట్ డబ్బాల రేట్లు తెలుసుకుందాం. మన వాళ్లందరికీ ఎంతో కొంత చేతికిచ్చి ఇంటికి పంపాయి అని అన్నాడు. బజారుకు పోయి పెయింట్ డబ్బాల గురించి ఎంక్వైరీ చేయటం అనే మాట నచ్చింది మేస్త్రికి. మనం ఆ పని పూర్తయ్యాక పురాణా పూల్ దగ్గరికి పోదాం. అక్కడ కబాబులు దొరికే బ్రహ్మాండమైన హోటల్ ఉంది, అద్దిరిపోతాయి కబాబులు. హాయిగా తిని మ్యాట్నీ సినిమా చూసొద్దాం అంటూ ఆటోని పిలిచాడు. ఆ మాటలు కిరణ్కి నచ్చాయి. అంగీకార సూచకంగా తలూపి అతనితో పాటు ఆటోలో కూర్చున్నాడు. ఇంపాసిబుల్, మీ కంపెనీకి సంబంధించిన మెడిసిన్స్ని డూప్లికేట్ చేసే రాకెట్ మా సిటీలో ఆర్గనైజ్ అవుతోందని అనటానికి ఆధారాలు లేవు. ఇట్స్ వెరీ ఇంపాసిబుల్, ఆశ్చర్యంగా అన్నాడు పోలీస్ కమిషనర్. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆయన ఎదుటికి వచ్చిన అరడజను మంది వ్యక్తులు. మా సెక్యూరిటీ కన్సల్టెంట్స్ ఎంతో ప్రయాసపడి సంపాదించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మాకు మేముగా వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తున్నాం, ముందు కంప్లైంట్ తీసుకోండి అంటూ నీట్గా టైప్ చేసి ఉన్న పేపర్ని ఆయన ఎదుట పెట్టాడు వారిలో ఒకతను. చాలా క్యాజువల్గా కాగితం వంక చూశాడు కమిషనర్. మొదటి నాలుగు లైన్లను చదివేసరికి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు అదిరిపడ్డాడు. వాట్ ఈస్ దిస్? మా సిటీలో పేరు ప్రఖ్యాతులున్న విక్టర్ సార్ మీద మీరు కంప్లైంట్ చేస్తున్నారు? ఆయన గోడౌన్స్లో మీరు చెప్పిన మెడిసిన్స్ స్టాక్ చేయబడిందని అంటున్నారు? ఇది ఇంపాసిబుల్, ప్రిపోస్టరస్. ఈ కంప్లైంట్ అర్థం లేనిది, విక్టర్ సార్కి తెలిస్తే అంటూ హఠాత్తుగా మాటల్ని ఆపేశాడు. అంతవరకు ఆ గదిలోకి తొంగి చూడని ఆయన సెక్రటరీ మందపాటి కవర్ను ఒకదాన్ని లోపలికి తీసుకురావటమే అందుకు కారణం. ఇంతకుముందే కొరియర్లో వచ్చింది సార్ అంటూ ఆ కవర్ని ఆయన ఎదుట పెట్టి అక్కడి నుండి అవతలికి వెళ్ళిపోయింది ఆ సెక్రటరీ. వన్ మినిట్ జెంటిల్మన్, ఒక క్షణం అంటూ కవర్ని ఒక పక్కన చింపి లోపల ఉన్న కంటెంట్స్ని బయటికి లాగాడు కమిషనర్. తళతళ మెరిసిపోతూ బయటకొచ్చే కొన్ని ఫోటోలు, వాటిలో ప్రింట్ అయి ఉన్న విషయాలను చూసేసరికి మారిపోయింది కమిషనర్ గారి ముఖంలోని కలర్. మా కంపెనీల తరపున ఈ సిటీలోకి వచ్చి ఇన్వెస్టిగేట్ చేసిన మనిషి పంపిన ఫోటోలవి, మీకు అందుతాయని మాకు ముందుగానే తెలుసు. వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్? వెంటనే అడిగాడు ఆయన ఎదుట ఉన్న వారిలో ఒకతను. ఒక్క నిమిషం జెంటిల్మన్, ఒక్క నిమిషంలో మీకు సమాధానమిస్తాను అంటూ కుర్చీలో నుంచి లేచాడు కమిషనర్. టేబుల్ మీద పరిచి ఉన్న ఫోటోల్ని కాగితాల్ని ఒక పక్కకు నెట్టి వాటి అడుగున ఉన్న తన సెల్ఫోన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. మీరు అన్యథా భావించకపోతే ఒక విషయం చెబుతాను సార్, చెప్పమంటారా? వెంటనే మరోసారి ఆయనతో అన్నాడు అంతకుముందు మాట్లాడిన జెంటిల్మన్. మీరు చెప్పే మాటలన్నీ వింటాను, నన్ను మీరు 4 నిమిషాల పాటు వదలండి, ఇప్పుడే వస్తాను అంటూ తన కుర్చీ వెనుక ఉన్న పర్సనల్ ఛాంబర్లోకి పోబోయాడు కమిషనర్. ఆయనతో పాటు కదిలి ముందుకు పోకుండా ఆపేశాడు జెంటిల్మన్. నేను చెప్పేది విన్న తర్వాత మీరు మీ ఇష్టం వచ్చినంతసేపు వెళ్ళి రావచ్చు. విక్టర్ సార్ గోడౌన్స్ చుట్టూ మా కంపెనీలకు చెందిన సెక్యూరిటీ ఫోర్స్ కాపలాగా నిలబెట్టబడింది. ఆ ప్రదేశంలో నుంచి పూచిక పుల్లను కూడా బయటకు రానియవద్దని, అక్కడ పనిచేసే వాళ్లతో సహా అందరినీ డీటైన్ చేయమని మేము వారికి ఆర్డర్స్ ఇచ్చాం. ముందుగా మీ అనుమతి తీసుకోకుండా మాకు మేముగా ఆ పనులు చేయటం చట్టవిరుద్ధమే అయినా ప్రస్తుత పరిస్థితిలో మాకు మరో మార్గం లేదు కాబట్టి మీరు అంగీకరించి తీరాలి. విక్టర్ సార్కి ఇక్కడ విషయాలు చేరవేసి అతన్ని తప్పించే ప్రయత్నం మాత్రం దయచేసి చేయవద్దు, ఆయన ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నాడు. ఎర్రబడిపోయింది కమిషనర్ గారి వదనం. నాన్ సెన్స్, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నేను విక్టర్ సార్ని తప్పించే ప్రయత్నం చేయటం ఏమిటి? కరుకు కంఠంతో బిగ్గరగా అరిచాడు. మీరు ఎలా అనుకున్నా ఏమని అనుకున్నా వీ డోంట్ కేర్ సార్. ఉన్నమాట మీకు చెప్పాం, మిలియన్స్కి మిలియన్స్ పెట్టుబడులు పెట్టి మేము చేసే వ్యాపారాలు ఆఫ్టర్ ఆల్ ఒక ఘరానా పెద్ద మనిషి మూలకంగా నష్టాల ఊబిలో చిక్కబడటం క్షమించరాని విషయం అవుతుంది. ప్రాణాలు కాపాడవలసిన మెడిసిన్స్కి డూప్లికేట్స్ సృష్టించడం సామాన్యమైన నేరం కాదు, అది మీకు తెలుసు.